ప్రైజ్ లార్డ్ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికి నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ దినాన ఈ సమయాన దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి వాక్యమును ధ్యానించుచుండగా అంశాన్ని మరి ఒకసారి మనం అంశాన్ని పరిశీలించినట్టయితే, మిమ్ములను ద్వేషించువారు మిమ్ములను మనుషులు ద్వేషించినను మీరు ధన్యులు, మిమ్ములను మనుషులు ద్వేషించినను మీరు ధన్యులు. లూకా రాసిన సువార్త 6:20 మరి 38 వరకు మనం చూసుకున్నట్లయితే, బీదలైన వారు మీరు ధన్యులు, దేవుని రాజ్యము అట్టి వారిదే. మరి బీదలున్నారు, మరి దేవుని రాజ్యములో బీదల్ని కూడా దేవుడు చేర్చుకునే దేవుడు అయి అంటున్నాడు. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. కనుక దేవుడు ఇన్ని రీతులుగా మీరు ఈ లోకంలో ఏడుస్తూ ఉంటున్నారా, బాధపడుతూ ఉంటున్నారా, మీరు ధన్యులు మిమ్మల్ని వేధిస్తూ ఉంటున్నారా, మీ సమస్యలను బట్టి మిమ్మల్ని వెలివేస్తూ ఉంటున్నారా, ఏ సమస్యతో మీరు ఉన్నప్పటికీ కూడా దేవుడు మీరు ధన్యులు ఓర్చుకొనుడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధానము ఈ దినాల్లో దేవుడు వాక్యము ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. కనుక మీరు ధన్యులు, మీరు ఏడ్చిన ఎడల మీరు తప్పకుండా నవ్వేవారిగా ఉంటారు. మనముల్ని ఎవరు హింసిస్తున్నారో, ఎవరు బాధకు గురి చేస్తున్నారో తప్పక అటువంటి వారు సహించిన ఎడల, మనము సహించిన ఎడల నవ్వుదురు. దేవుడు సంతోషాన్ని కలుగజేసే దేవుడు అయి ఉంటున్నాడు. ఈ లోకములో అనేకమైన సమస్యలు రావచ్చు, పేదరికము కావచ్చు, అనేకమైన రీతులుగా మనసులు వెలివేయబడిన వారు కావచ్చు, మీరు దుఃఖపడకుడి మీరు ధన్యులు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించిన, మరి దేవుని నిమిత్తము మనల్ని ఎంతో మంది ద్వేషిస్తూ ఉంటున్నారు, క్రైస్తవులను ఎంతో మంది వెలివేస్తూ ఉంటున్నారు, క్రైస్తవులను మరి ప్రసంగించకుండా అడ్డుకొనుచూ ఉంటున్నారు. టీవీలలో చూస్తూ ఉన్నట్లయితే మరి రాజ్యము వారిదా, మరి పరలోక రాజ్యము దేవుడి నేను వచ్చుచున్నాను అన్నటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన మన కొరకు వచ్చుచున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు మత పిచ్చితో, మత కల్లోలాలతోటి క్రైస్తవులని ఎంత హీనంగా హింసిస్తున్నారో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మిమ్మల్ని వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు. మీ పేరు చెడ్డదని, మీరు సరైనటువంటి వారు కాదని మిమ్మల్ని వెలివేసేటటువంటి వారు, నిందించేటటువంటి వారు మరి మీ పేరును కొట్టివేసినా కూడా మీరు ధన్యులే. దేవుడు ఏమాత్రమునో మిమ్మల్ని దూరం చేసే దేవుడు కాదు. మీరు ఈ లోకంలో అనేక శ్రమలు పొందవచ్చు, అనేక బాధలు పొందవచ్చు, కానీ దేవుడు ఓదార్చే దేవుడు అయి ఉంటున్నాడు. నీ దుఃఖము కన్నీటిని నేను తుడిచేదను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంతో మంది ఆహారం లేక, ఎంతో మంది తిండి లేక పేద స్థితిలో బ్రతుకుతున్నటువంటి అనేకులై ఉంటున్నారు. కనుక ప్రతి వారిని దేవుడు ఓదార్చుతూ మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు ధన్యులు, ఓదార్చబడుదురు అని దేవుడు మనకు తండ్రిగా మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, తీర్పు సమయాన సంతోషించి ఆ దినం వచ్చినప్పుడు, ఆయన రాకడ సమయం వచ్చినప్పుడు మీలాంటి వారందరూ కూడా మరి మీరు ధన్యులు, ఆనందించండి, ఆ దినాన సంతోషించండి, మీకు సంతోషము కలుగును అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు సంతోషము చోత మీరు అనేక రీతిలుగా బాధపడకుడి, మీరు దుఃఖించకుడి, మీరు శ్రమ పడకుడి, నేనున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ధనికులకును లేని వారికి మధ్య ఎంతో వ్యత్యాసముగా మనుషులను చిన్న చూపు చూస్తూ వెలివేస్తున్నటువంటి అనేక ప్రజలను మనము లోకంలో చూస్తూ ఉంటున్నాము. ఇంత ఎందుకు మతాల మధ్యనే క్రైస్తవులని ఎంతగా హింసిస్తున్నారంటే,
దుర్మార్గపు చర్యని మరి అడ్డుకోకుండా ఎన్నో రీతులుగా మరి ప్రోత్సహిస్తూ అటు వారిని మరి నిందిస్తూ వెలివేయుచున్నారు. అటు వారికి తప్పకుండా దేవుడు తీర్పు తీర్చే దేవుడై ఉంటున్నాడు. పరలోకమందు గొప్పదయ్యుండును. పరలోక రాజ్యము ఎంతో గొప్పదై ఉంటున్నది. ఆ రాజ్యమునకు చేరాలంటే మరి ఇక్కడ శ్రమలను, ఇక్కడ బాధలను, ఆ రాజ్యం ఏ విధముగా మనము చేరగలము, ఆ రాజ్యం ఏ విధముగా ఉంటున్నదో, ఈ లోకములో మనం అవన్నీ కూడా మరి ఆ రాజ్యము చేరుకున్నటకు అవన్నీ కూడా మనము లక్షణాలను కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ యొక్క లోకానికి మనల్ని చేర్చగలడు. వారి గొప్పదయ్యుండును. వారి పితరులను ప్రవక్తలకు అదే విధముగా చెప్పిరి. మరి ఆ దినాలలో కూడా మరి పెద్దవారు వారి యొక్క ప్రవక్తలకును వారి పితరులను మరి అనేక రీతిలుగా వారికి బోధించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడి వాక్యము ఒక్క పొల్లైనను అక్షరమైనను తీసివేయబడదు. కనుక దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, ఆ దినాన మీకు సంతోషము కలుగును. కనుక అయ్యో ధనవంతులారా మీరు, అయ్యో ధనవంతులారా మీరు మరి కీరిన్ అరణ్యమును అంటే ఆదరణ మీకు పొందుతున్నారు. ఇప్పుడు మీరు ఈ దినాలలో మరి మీరు ఆదరణ పొందుతున్నారు. మీకు సమస్తము సమృద్ధిగా ఉన్నది. కనుక పేదలను పట్టించుకునే నాథుడు లేరు. ఆకలని అన్నం అడిగినప్పుడు ఎంతో మంది తరిమి వేసేవారు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మీరు ఆదరణ పొందుతూ ఉంటున్నారు. మీరు ఈ దినాలలో సమృద్ధిగా దేవుడు సమకూర్చి ఉన్నాడు. కనుక పేదలకు సహాయము చేయుడి, ఏమి లేని వారిని కనికరించుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రతి విషయంలోనూ ఆయన మనతో ఉంటూ ఉన్నాడు. కనుక మీకు ఆదరణ అంటే ఉన్నవారు మంచిగానే ఆదరణ పొందుతూ ఉంటున్నారు. కనుక అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, ఇప్పుడు కడుపు నిండినటువంటి వారలారా మరి మీరు ఆకలి గొందురు, మరి కడుపు నిండి ఉన్న వారలారా మీరు మీరు ఆకలి కొందురు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, ఇప్పుడు నవ్వుచు సంతోషంగా భుజించుచున్నటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మీరు నవ్వుచు ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకొనుచున్నటువంటి వారలారా మీరు దుఃఖించి ఏడుస్తారు. దేవుడు అంటున్నా ఈ లోకంలో మీరు ఎంత ఆధిక్యంగా మరి మీరు సంపాదించుకున్నటువంటి ధనికులైతేనేమి మరి ఎంతో ఆనందంగా గడుపుతూ సంతోషముగా ఐశ్వర్యాలతో నిండి ఉన్నటువంటి మీ కుటుంబంలో మరి ఎంతో ఆశీర్వాదకరముగా నిండుకొనినటువంటి మీ కుటుంబంలో మీరు ఎంతగా మీరు సంతోషించదురు, ఆనాడు మీరు దుఃఖించదురు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. లేని వారికి సహాయము చేయడి, లేని వారికి ఆహారం ఇయ్యడి, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడి, తప్పికొన్న వారికి దాహము తీర్చడి. అదే కదా నేను తెలియపరుస్తూ ఉంటున్నాను, అదే కదా నేను కోరుకొనుచున్నాను మీ యొద్ద నుండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. వస్త్రం లేని వారికి వస్త్రాన్ని దయచేయడి, అది మీ యొక్క దేవుడికి తప్పక తెలిసి దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడున్నప్పుడు మరి మీకు శ్రమ, మీరు మంచి స్థితిలో ఉండవచ్చును, మీకు అన్ని మర్యాద గౌరవములు ఉన్నత స్థాయిలో మీరు ఉండవచ్చును, మిమ్మల్ని అందరూ కీర్తించవచ్చును, మీ చుట్టూ అందరూ ఉండవచ్చును, మీకు పలుకుబడి ఉండవచ్చును, గొప్ప స్థాయిలో దేవుడిని మిమ్మల్ని నిలబెట్టి ఉండవచ్చును. కానీ ఈ లోకము వరకే, అది ఈ లోకము వరకే సుఖ సంతోషాలను నువ్వు అనుభవించుతూ ఉంటావు, కానీ ఆ దినాలను నువ్వు శ్రమ నీకు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయకుడిగా ఉండుము, అది నీకు ఇంకా ఆశీర్వాదకరముగా ఉంటున్నది. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వారి పితరులు, వారి పెద్దవారు. కనుక ఆనాటి ప్రజలు మరి అబద్ధ ప్రవక్తలకును అదే విధముగా చేసి ఉండేది. కనుక వారు కూడా ఆ దినాలలో ఆ విధముగా తలాంతులను తీసిపెట్టి దేవునికి మందిరములో ఇచ్చేటటువంటి వారిగా ఉన్నారు. ఎంతో ఐశ్వర్యాన్ని పొందినటువంటి వారిని మనం చూస్తూ ఉంటున్నాం.
కనుక మనం ఏ రీతిగా జీవిస్తుంటున్నామో మరొకసారి మనం ఆలోచించే వారిగా ఉందాం. చాలా మంది పేదరికంలోనే జీవిస్తూ ఉంటున్నారు. మరి వినుచున్న మీతో చెప్పినది ఏమనగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. వినుచున్నటువంటి మీరు నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ములను ద్వేషించు వారిని మరి మేలు చేయుడి, మిమ్ములను ద్వేషించే వారికి మేలు చేయుడి, మిమ్ములను శపించుచున్నటువంటి వారిని దీవించుడి. మిమ్మల్ని ఎవరైతే శపిస్తూ ఉంటున్నారో వారిని మీరు దీవించండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు శపించినంత మాత్రాన మనము శపింపబడము, అది మన దేవుని చేతిలో ఉంటున్నది. ఈ లోకంలో ఎన్నో రీతిలుగా శపింపబడుతూ ఉంటారు, శపించేవారు ఉంటున్నారు, కానీ ప్రేమించేవారు ఒక్కరు కూడా కానరాలేదే అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. నేను ఎల్లప్పుడూ నా బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటున్నాను. నేను సృష్టించిన నా యొక్క సర్వస్వమును, ఈ లోకమును, ప్రతి జంతువును, ప్రతి జీవిని, ప్రతి జీవము గల ప్రాణిని నేను ప్రేమిస్తూనే ఉంటున్నాను. మరి మన ప్రేమ ఏమైపోతున్నది? మన ప్రేమ ఏ విధముగా ప్రేమిస్తూ ఉంటున్నాము? మనల్ని మనము ప్రేమిస్తూ ఉన్నప్పటికీ కూడా శత్రువులే మనల్ని ఆటంకపరుస్తూనే ఉంటూ ఉన్నారు. ఈ లోకము, ఈ లోక నైజము ఆ విధముగా ఉంటున్నది. కనుక మీరు దీవించబడుదురు, మీరు ఇతరులకు ప్రేమను పంచుడి, మీరు దీవించబడుదురు. నిన్ను ఒక చెంప కొట్టినటువంటి వానికి రెండవ చెంపను చూపుడి, మరలా కొట్టకుడి, నిన్ను కొట్టినటువంటి వారిని ఇంకొక చెంప చూపమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆయన ఎంతో వినయము, విధేయత కలిగినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. కనుకనే ఆయన ఎన్నో కొరడా దెబ్బలు మరి ఆయన మన కొరకు తన శరీరమును గాయపరుచుకొని మన మేలుల నిమిత్తము ఆయన ఎంతగానో అవమానం పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎంత అవమానము పొందినాడో, ఎంత బాధలు, ఎంత దుఃఖము పొందినాడో, ఆయన స్థానము ఎంతో అధికముగా హెచ్చింపబడి ఉన్నది. చూడండి, ఈ లోకములు ఎంత అవమానము, బాధలు, నిందలు, హింసలు పడినప్పటికీ కూడా మీరు ధన్యులు అని దేవుడు అంటున్నాడు కదా. ఆయన సూచనగా మనకు చెప్తూ ఉంటున్నాడు, ఆయన పడిన గాయములు, దెబ్బలు అన్నీ కూడా మరి అవమానములతో సహా అది మన మేలు కొరకే ఆయన చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పని తన అప్పగించుకున్నటకే ఆయన వచ్చి ఉండెను. ఈ దినాన ఆయన ఆ రీతిగా శ్రమ పడినందునే మనం ఈ రీతిగా జీవిస్తూ ఉంటున్నాము. కనుక నీ అంగీ కూడా మరి అడిగినటువంటి వారికి, నీ అంగీ లేని వారికి నీ అంగీని కూడా దయచేయుడి. నీ అంగీ ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము, నీ వస్త్రమును ఎత్తుకొని పోకుండా అడ్డగింపకుము, తీసుకొని కుమ్ము, తీసుకొని పోనిమ్ము, నిన్నడుగు ప్రతి వానికిని ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద దానిని మరలా అడగవద్దు, నీ సొత్తుని ఎత్తుకొని పోవు వారిని మరలా అడగవద్దు, వారు లేకనే మరి నీ సొత్తును తీసుకొని పోవచ్చు కానీ మరలా వారిని అడగవద్దు. ఎంతో మంది మరి లేని వారికి సహాయకులుగా ఉంటారు, లేని వారికి బట్టలు పంచుతూ ఉంటారు, రోడ్ల మీద మరి వారికి బెడ్షీట్లు పంచుతూ ఉంటారు, పేదవారిని దగ్గరికి తీసి కనికరిస్తూ ఉంటారు. వారికి రోడ్ల మీద ఆకలైనప్పుడు మరి వారికి కూడా ఆహారాన్ని అందించే వారి కూడా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి మనసును, అలాంటి మనస్తత్వమును మనము కలిగి ఉంటాం. అలాంటి మనస్తత్వం లేని ఎడలా మనము ఆ రాజ్యమును చేరుకోలేము. నీవు దేవుణ్ణి విశ్వసించలేవు. మనసులో మీకే మీలాగని చేయవలెనని మీరు కోరుదురో అలాగ మీరును వారికి చేయుడి. మనుషులు ఏ రీతిగా మిమ్మల్ని కోరుకొనుచూ ఉంటున్నారు, వారికి ఏది అవసరమై ఉండి మిమ్మల్ని అడుగుచున్నారో అలాగునే చేయుడి.
మనకు దేవుడు చేతులు కురుచకాలేదు, ఆయన సమృద్ధిగా నీకు ఇచ్చే దేవుడై అంటున్నాడు. నువ్వు సహాయం చేయడి, అడిగిన వారికి దయచేయడి. మనకు నేర్పినటువంటి యొక్క బైబిల్ గ్రంథము అదే అయి ఉంటున్నది. ఈ లోకంలో మనల్ని ఎంతో మంది మనుషులు ప్రేమించినప్పటికీ మరి దేవుడు ఒక్కడే మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమను పొందుకొనే మనము జీవిస్తూ ఉంటున్నాం. మనుషుల ద్వారా మనము జీవించాలంటే ఈ దినాన మనము జీవితము జీవించలేము. అసూయలు, ద్వేషాలు, పగలు ఎన్నో రీతులుగా మనల్ని అడ్డము ఆటంకములు కలిగిస్తూ మన జీవితము ఈ రీతిగా ఉండదు. మన జీవితాలన్నీ దేవుని చేతిలో ఉంటున్నవి కనుకనే నిత్యము ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడై ఉంటున్నాడు. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడలా, మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటున్నారో మీరు వారిని ప్రేమించకుడి, ఇతరులను కూడా ప్రేమించుడి, ఏది లేనటువంటి వారిని కూడా ప్రేమించుడి. నీ వారి ముఖము నీకు తెలియకున్నప్పటికీ నువ్వు ప్రేమతో మాట్లాడుడి, నువ్వు సాహసము కలిగి ప్రేమను పంచిన ఎడలా అదే ప్రేమ దేవుడు మనకు పంచుతూ ఉంటున్నాడు. కనుక ఆ ప్రేమనే మనము ఇతరులకు పంచేవారిగా ఉండాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. పాపులను తమ్మును ప్రేమించిన వారిని ప్రేమించురు కాని పాపులు తమ్ముని ప్రేమించే వారిని ప్రేమించుదురు కదా. మీకు మేలు చేయి వారికే మేలు చేసిన ఎడల, మీకు మేలు చేసిన వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును. మీకు ఎవరైనా మేలు చేసిన వారై ఉన్న ఎడల, మీరు వారికి మేలు చేసిన ఎడల అందులో ఏమి మెప్పు ఉండదు. మీకు మేలు చేయక ఇతరులకు మీరు మేలు చేయడి. నీ చేతనైనంత వరకు వారికి మేలు చేయడి. చేసిన వారికి మనము మేలు చేసిన ఎడల అందులో దేవుడు మెచ్చుకోదగ్గ విషయము లేదు. అదే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు ఎవరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షించుదురు వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. మీరు అప్పు ఇచ్చి మరలా దాన్ని తీసుకొందరు, మీకేం మేలు కలుగును. అదే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనకు సమస్తము సమృద్ధిగా ఈ లోకంలో ఆయన మనకు దయచేయుంటున్నాడు. ప్రకృతిలో సమాజంలో మనకు కావలసినన్ని మనకు ఆయన ప్రకృతిలో ఇచ్చి ఉంటున్నాడు. కనుకనే మనల్ని సమృద్ధిగా ఆయన పోషిస్తూ ఉంటున్నాడు. ఈ లోకము ఒకరి ద్వారా ఒక మనుషుల ద్వారా పోషింపబడదు, కానీ నిత్యము మనల్ని కాచే అటువంటి దేవుని ద్వారానే మనము పోషింపబడుతూ ఉంటున్నాం. ప్రతి పక్షి, ప్రతి జీవి, ప్రతి దాన్ని కూడా దేవుడు ఈ లోకంలో ఏలుచూ ఉంటున్నాడు. అందుకనే మీకు మేలు చేసిన వారికే మీరు మేలు చేసిన మీకు ఏమి లాభం. సహాయముగా చేయడి, సహాయకులుగా ఉండు, మీకు ఎంతో దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చేదరు కదా. పాపులు మనము వారికి ఎంత అప్పు ఇచ్చేదమో వారు మరలా మనకి ఇచ్చుదురు కదా అని మనము ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు దాని గురించి మాట్లాడతలేదు. కానీ అది మనకు తిరిగి వస్తుంది కదా అని ఎంతైనా కూడా మనము ఇస్తాం అప్పు. కానీ దేవుడు అది కోరతలేడు. కానీ నీ స్వయాన నీ సొంతంగా మేలు చేసే క్రియ నీలో ఉండాలి. ఇతరులకు మేలు చేసే యొక్క గుణము కలిగి ఉండాలి. అది కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. నీ ఆరోగ్యము కానీ, నీ బలము కానీ, శక్తి కానీ దేవుడు అనుదినము అనుగ్రహిస్తూ నిన్ను పోషిస్తూ ఉంటున్నాడు కదా. మరి అలాగుననే మీరు కూడా ఇతరులకు మేలుకరంగా ఉండుడి,
అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయనను నిరాశ చేసి కొనక మీ శత్రువులను కూడా ప్రేమించుడి. నిరాశ పడకండి, ఈ లోకంలో మీ శత్రువులు ఉన్నప్పటికీ కూడా ప్రేమించుడి. శత్రువులు ఉన్నారని, వారు మనకు దగ్గరలో ఉన్నారని మనము చూస్తూ ఉంటాం, వారిని దాటుకొని వెళుతూ ఉంటాం, కానీ అది పద్ధతి కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీ శత్రువు అయినప్పటికీ కూడా మనము పలకరించే వారిగా ఉంటాం. మనము దేవునికి శత్రువులుగా ఉన్న ఎడల దేవుడు మనల్ని, నువ్వు ఎవరివో నాకు తెలియదు అని దేవుడు మాట్లాడినప్పుడు నీ పరిస్థితి ఏమై ఉంటున్నది అని దినము నువ్వు దేవుని ముఖమును చూస్తూ, దేవుని మాట్లాడుచు, దేవునికి ప్రార్థన చేస్తూ, ఆయనతో దగ్గరగా జీవించిన ఎడల ఎక్కడ ఒకరు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించెదరో అక్కడ నేను ఉంటాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడు మనతో ఉండడా దేవుడు? తప్పకుండా మనతోనే ఉంటాడు. ఆయన మాట్లాడే దేవుడు అయి ఉంటున్నాడు, నిన్ను పిలిచే దేవుడు అయి ఉంటున్నాడు. కనుక మేలు చేసి మరి సమృద్ధి ఆశీర్వాదములను పొందుకొను, మరి అప్పు ఇయ్యుడి, అప్పు ఇవ్వండి ఇతరులకు, కానీ అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. అప్పు ఇయ్యుడి కానీ ఆ సమయంలో వాళ్ళ యొక్క బాధను తీర్చిన వారైతారు. మీరు బాధపడకుడి, దేవుడు నీకు అంతకంత ఇచ్చే దేవుడు అయి ఉంటున్నాడు. ఈ దినాలలో చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి వెనుకాడుతూ ఉంటారు. ఎవరైనా ఒక పేదవాడు కొన్ని మంచినీళ్ళు అడిగినప్పటికీ కూడా వారికి ఇవ్వడానికి వెనుకాడుతూ ఉంటాం. వాడి చేతులు ఎలా ఉంటున్నాయో, మరి అవి శుభ్రంగా ఉన్నాయా లేదా అని మనము అనుమానపడుతూ ఉంటాం. కానీ మీరు మీ యొక్క వస్తువులతో కాకుండా ఏదన్నా ఒక బాటిల్లో పోసి ఇచ్చినా కానీ వారి దాహాన్ని తీర్చిన వారైతారు. కనుక మీరు సర్వోన్నతిని కుమారులై ఉందరు, మీరు సర్వోన్నతిని కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను అంటున్నాడు. ఇప్పుడు కృతజ్ఞత కలిగి లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కనుక కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. మీ తండ్రి ఏ విధముగా కనికరము గలవాడై ఉన్నట్లు మీరు కనికరము గలవారై ఉండుడి అని వచనంలో రాయబడి ఉంటున్నది. కనుక తీర్పు తీర్చకుడు అది ఆయన పని అయి ఉంటున్నది. కనుక అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు ఆ వారి మీదటువంటి నేరము మోపబడదు. మీరు ఇతరుల పైన నేరాన్ని మోపకండి. వారు చేసినారో చేయలేదో కానీ ఆ నేరము వారిని ఈ దినాలలో మరి అన్ని అన్యాయము అక్రమంగా జరుగుతూ ఉంటున్నాయి. ప్రతి క్రైస్తవులను కూడా పట్టుకొని పోయి జైల్లో పెడుతూ ఉంటున్నారు. ఒక్క మాట మాట్లాడినటువంటి హిందువుల పట్ల మరి ఎంతో వ్యతిరేకము చేస్తూ ఉంటారు. వారి వారి దేవతలను వారి వారు పూజించుకొనుచు, సువార్తను ప్రకటించుడి, వీధి వీధిన నా యొక్క సువార్తను ప్రకటించుడి అని దేవుడు రాయబడి ఉన్నప్పటికీ ఆయన సువార్తనే అడ్డుకొనుచున్న ప్రత్యేకమైనటువంటి ప్రజలను దేవుడు గద్దించి అట్టి వారితో మాట్లాడే రీతిగా ఉండబోతూ ఉంటాడు. దేవుణ్ణి అడ్డగించకుడి. దేవుణ్ణి ఎంతో మంది అడ్డగిస్తూ ఉంటున్నారు. మనము అయితే వారి జోలికి వెళ్ళుతాలేము, కానీ వారు మనల్ని ఎంతో హింసిస్తూ ఉంటున్నారు. కానీ శ్రమ, అట్టి వారికి శ్రమ. నేరాలను కూడా మోపేవారిగా ఉంటున్నారు. అన్యాయముగా, అక్రమముగా ప్రతి ఒక్కరిని కూడా
వదిలిపెట్టకుండా కేసులు బగాయిస్తూ మోదీ అనేక మందిని జైలు పాలు చేస్తూ ఉంటున్నాడు. అది కూడా అన్యాయము, అక్రమమే. దేవుని పనులు మనము చేస్తూ ఉన్నప్పుడు మరి మనకి ఎన్నో ఆటంకాలు, అడ్డులు రావచ్చు, కానీ దేవుడు దానిని తొలగించే దేవుడై ఉంటున్నాడు. ఇప్పుడు ఇండియాను భారతదేశంగా మార్చున్నాడు. దాని యొక్క ఉద్దేశము హిందూ మతాలకి సంబంధముగా హిందూ భారతదేశాన్ని మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్నో లోతు పాతులు ఎన్నో ఉంటున్నాయి లోపల, గ్రహించలేకుంటున్నారు. గ్రహించినటువంటి వారిని తిరగమల్లినప్పుడు అట్టి వారిని హింసిస్తూ ఉంటున్నారు. ఇదేమి రాజ్య పరిపాలన? దుస్తుల పరిపాలన లాగా పరిపాలిస్తూ అనేకులను మానసికంగా వేధిస్తున్నటువంటి పరిపాలకులను దేవుడు త్వరలోనే సరైన సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. కనుక నేరము మోపకుడి, మరలా మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. మీ ఎడల తప్పు ఉన్న ఎడల క్షమించుడి మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు ఇవ్వండి, దానికి నేను పదంతలు నూరంతలు మీకు దయచేస్తాను అంటున్నాడు. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తము దేవుడు బైబిల్ గ్రంథము నుంచి మనకు సమస్తాన్ని మరి ఆయన మాట్లాడుతూ ప్రతి వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతలను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మనము ఇతరులకు ఏదైనా ఇచ్చినప్పుడు నిండు కొలతలతోటి మనము కొలిచి ఇచ్చేవారిగా ఉండాలి. మన కొలతలను కుదించి తగ్గించినప్పుడు మనము కొలిసే కొలత ఏ విధముగా ఉంటున్నదో ఆ విధముగానే వారి కొలతలు మన ఎడల ఉండును. అదే దేవుడు అంటున్నారు, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడును. మీరు ఏ కొలతలు అయితే కొలుస్తూ ఉంటున్నారో మీకు అదే కొలత కొలవబడును. ఎవరైతే దేనితో చంపబడతారో వారు దానితోనే చంపబడును. ఎవరైతే ఏ రీతిగా నిందిస్తూ ఉంటారో వారికి అదే శిక్ష ఉంటున్నది. ప్రతి ఒక్కరును మంచి తెలుసుకొని నడుచుకునే వారిగా జీవించాలి, కానీ అన్యాయముగా నడుచుకునే వారిగా ఉండకూడదు. ఏ తీర్పు ఏదైతే దేవుడు మనము ఏ కొలత కొలుస్తామో అదే కొలత కొలుస్తూ ఉంటాం. ఈ దినాలలో చాలా పిల్లలు ఎంతో ఫాస్ట్గా ఎదిగిపోతూ ఉంటారు. తన తండ్రి కుమారుణ్ణి, తన తల్లిని, మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని హాస్టల్లో చేర్పించటకు వెళ్ళుతూ ఉన్నప్పుడు, తన కుమారుడు డాడీ డాడీ అని పిలుస్తూ ఉన్నప్పుడు, ఉండు బాబు నేను హాస్టల్కి వెళ్తూ ఉంటున్నాను అన్నప్పుడు ఒక బాబు మాట్లాడుతూ ఉంటున్నాడు, అరే మీ అమ్మమ్మని ఎక్కడికో తీసుకెళ్తున్నారు కదరా అంటే, మరి వృద్ధాశ్రమంలో చేర్చడానికి తీసుకెళ్తున్నాడంటే, రేపు నీకు పెండ్లైనాక నువ్వేం చేస్తావురా నీ భార్య వచ్చినాకంటే, నేను కూడా అదే పని చేస్తాను. తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. కనుక దేవుని బట్టి మనము ఏ విధముగా నడుచుకోవాలను, నువ్వు దేవునికి ఏ విధంగా సమర్పించుకుంటున్నావు, నీ దశమ భాగము ఏ విధంగా విస్తున్నావో అది నీకు అంతకంత నూరంతలు దేవుడు ఆశీర్వదించే దేవుడయ్య. కనుక మనము ఎల్లప్పుడూ దేవునితో సావాసము కలిగి మన యొక్క పేదలను, వారి బాధలను, ఆకలి బాధలను తీరుస్తూ మనకు తోచినంత వారికి సహాయకులుగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మా మిక్కిలి కనికరం గల మా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయమున మాకు ఈ రీతిగా సమయాన్ని ఇచ్చి నీ వాక్యాన్ని విత్తుటకు నా ప్రభువా మీరు మాతో ఉండి నా ప్రభువా ప్రతి ఒక్కరును నా ప్రభువా ఏ విధమైనటువంటి వాక్యముల ద్వారా నాయన బలపడుతూ ఉంటున్నారో నా తండ్రి,
ప్రతి ఒక్క విషయాన్ని మాకు బయలుపరుస్తూ తెలియపరుస్తూ నా తండ్రి నాయన ఈ లోకంలో జీవించినంత వరకు ఏది మాది కానప్పటికీ నా ప్రభువ ఇతరుల పట్ల సానుభూతిని నా ప్రభువ నువ్వు ఏ రీతిగా తన్ను పోలి నడుచుకొనుడి అని నీవు సెలవిచ్చిన రీతిగా నా ప్రభువ నీవు ఏ రీతిగా జీవిస్తూ ఏ రీతిగా మమ్మల్ని పోషిస్తూ ఉంటున్నావో ప్రభువ ఆ రీతిగా మేము ఇతరుల పట్ల మేము నడుచుకున్నట్లు ఇతరులకి మేము సహాయకులుగా ఉండున్నట్లును ఇతరులను ప్రేమించే వారిగా ఉండున్నట్లును ప్రతి విషయంలోను ప్రతి పనిలోను ప్రతి యవ్వన బిడ్డను యవ్వన రాలును ప్రభువ నీ యందు నా తండ్రి వారిని ప్రభువ నీ రెక్కల కింద భద్రపరుస్తూ కాపాడుతూ వారి ఉద్యోగంలో వారి రాకపోకల్లో వారి కుటుంబ సమస్యల్లో మీరు తోడుగా ఉండండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారిని బలపరచండి ప్రభువ అనుదినము నీ వాక్యము ద్వారా నూతనమైనటువంటి బలాన్ని మాకు దయచేసి ఉత్సాహముతోటి మేము ముందుకు వెళ్ళేలాగా నా ప్రభువ ప్రతి ఒక్క బిడ్డన నా తండ్రి ఆదరిస్తూ పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక సమయాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునాం పెట్టడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ దినమున ఈ సమయమున మరి చెప్పినటువంటి వాక్యము ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యమును చూసి దేవుని నామమున మరొకసారి ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఆమేన్.